ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। कामं क्रोधाय जायते क्रोधं कामं विवर्जनात् कामं क्रोधाय जायते क्रोधं कामं नुंडि आविर्भविच्चिंदि కామము సంకల్పము నుండి పుట్టుతుంది. ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీతా చెప్పవచ్చు. దారము లేక వస్త్రం ఏ విధముగా కాదు, కామము లేక క్రోధము ఆ విధముగా రూపొందదు. కామాత్ క్రోధోభి జాయతే క్రోధం కామం వివర్జనాత్. క్రోధ काम से उत्पन्न होता है, काम संकल्प से जन्मता है। इस प्रकार इन काम और क्रोध का मूल कारण संकल्प ही हैं, जो गीता का उपदेश है। जिस प्रकार धागे के बिना कपड़ा नहीं है, उसी प्रकार काम के बिना क्रोध भी रूपायित नहीं होता है। कनक काम क्रोध मनको गीताचार्य అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు. అనలం అనగా అగ్ని, దీనికి దహించేటువంటి శక్తి ఉంటుండాలి. అగ్ని దూరం నుండి ఉండి కూడాను ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది. అలాంటి అగ్ని మన ఎందే, మన అంతఃకరణ ఎందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. గీతాచార్యనే ఇన్ కామ్ ఆర్ క్రోధ్ కో ఏక్ నయా నామ్ అనలం దియా. అనలం కా అర్థ అగ్ని హై, ఇస్మే దహనే కి శక్తి హై. దూర్ మే రహనే పర్ భీ అగ్ని సే ఖతరా ఉత్పన్న హో సక్తా హై. ఐసీ అగ్ని కే हममें, हमारे अंतःकरण में ही रहने पर हमें कितनी सतर्कता के साथ व्यवहार करना चाहिए। अतः छात्रों को अवगत होना चाहिए कि जीवन का उपयोग कितनी सतर्कता के साथ करना चाहिए। अग्नि तत्व अनेक विधमुलुगा मानवत्वमुनि निर्मूलम गावंचि दिव्यत्वमुनि अणगद्रोक्कि दानवत्वमुनि प्रवेशिंपचेयडानिकि తగినటువంటి కృషి సరిపోతుంది. ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు. అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి, చాలదు అని ఒక అర్థం. యహ్ అగ్నితత్వ
मानवता का निर्मूलन कर, दिव्यता को दबाकर दानवता में प्रविष्ट कराने में बहुत जोर लगाता है। काम में संतुष्टि ही नहीं है, अनलम का एक और अर्थ भी है, काफी नहीं है। अग्नि की ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసిన కర్రలు వేసిన ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు. అలము అనగా తృప్తి అని, అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి. అగ్నిమే జితనా భీ తేల్ క్యో నా డాలే, కితనీ హీ లకడియా క్యో నా డాలే, పరంతు యహ బస్ కాఫీ హై కహనే కీ స్థితి కో प्राप्त नहीं करता है। अलम का अर्थ संतुष्टि है, जो अलम नहीं है वही अनलम है, अर्थात जो संतुष्टि नहीं है वही असंतुष्टि है। जगत लो अनेक विधमैनटि मंटल उंटुन्नवि, ई मंटलकु ओक विधमैनटि हक्कुलु उंटुन्नवि, कोन्नि मंटलु कोन्नि गंटललो आरिपोतुंदि, मरिकोन्नि मंटलु कोन्नि दिनमुल वरकु उंटुंदि, అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు. కారణమేమనగా నస్తేయు ఏమొంపిన ప్రతి పదార్థములకు దృశ్యకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుందా? సంసారమే కయీ ప్రకార్ కీ ఆగ్ హై, ఇస్ ఆగ్ కీ సీమాయే భీ హై, కుచ్ ఆగ్ కుచ్ ఘంటో మే హీ బుజ్ జాతీ హై ఔర్ కుచ్ ఆగ్ కుచ్ దినో తక్ ప్రజ్వలిత్ రహతీ హై, इससे अधिक रहने की संभावना नहीं है, क्योंकि इस दृश्य कल्पित जगत में प्रत्येक पदार्थ के लिए एक नियम है। అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు. వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహంలో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థము లేదు. ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు. తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిగా ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు. ऐसी वस्तुओं के लिए इस नियम से परे की स्थिति को पाने का अधिकार नहीं है, चाहे वस्तु हो या व्यक्ति, सभी इस कर्म के प्रवाह में निरंतर बहे जाने वाले पदार्थ ही हैं। परस्पर एक दूसरे को बचाने का अधिकार भी नहीं है। स्वयं जब बह जाने की स्थिति में है, तब बहते जाने वाले दूसरे पदार्थ को बचाने का अधिकार इस बह जाने वाले पदार्थ को नहीं रहेगा। అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి కానీ తమ యొక్క శక్తికి కానీ ఒక హద్దును ఉంటుండవి. అయితే కామక్రోధములనేటువంటి అగ్నికి ఏమాత్రము ఒక హద్దు కానీ ఒక నియమం కానీ ఒక గమ్యము కానీ లేదు. ఎన్ని విధములు అనుభవించినప్పటికీ ఇంకనూ అనుభవించాలనేటువంటి యొక్క భ్రాంతి కలుగుతూ వస్తూ ఉంటుంది. ఇసీ ప్రకార్ इस आग की गर्मी अथवा उसकी शक्ति की कुछ सीमाएं हैं, परंतु काम और क्रोध रूपी अग्नि के कोई सीमा अथवा नियम अथवा लक्ष्य नहीं है। कितनी ही प्रकार से अनुभव क्यों न प्राप्त करें, परंतु और भी अनुभव पाने का भ्रम बना ही रहता है। వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు. గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు, వైరాగ్యం చే కామమును జయించు. ఫిర్ ఇన్హే వశమే కర్నే కా మార్గ్ క్యా హై, ఇన్ పర్ విజయ పానే కే ఉపాయ క్యా హై, ఇస్కే భీ అనేక మార్గ్ యా ఉపాయ హై. గీతాచార్య కా ఉపదేశ్ హై కి ప్రేమ్ సే క్రోధ్ పర్ విజయ పావ్, వైరాగ్య సే काम पर विजय पाओ. प्रेम उन्न चोट द्वेष उंडदु, द्वेषम लेनप्पुडु क्रोधम अनेटुवंटि प्रवेशिंचदु, कनुकने प्रेमनु मनम अभिवृद्धि गामिंचुकुन्नप्पुडु द्वेषमुनिकि एमात्रं कूडा अवकाशं उंडदु. साधकुडैनटुवंटि वारिकि प्रेमनु हृदय स्थायियंदु कतिष्ठिंप चेसुकोवालि. जहां प्रेम होगा वहां द्वेष नहीं होगा, जब द्वेष ही नहीं होगा तब क्रोध के प्रवेश करने का अवसर ही नहीं होगा. प्रेम को बढ़ाने पर द्वेष के लिए
रत्ती भर भी अवसर नहीं होगा। इसलिए साधक को हृदय के स्तर पर प्रेम को प्रतिष्ठित करना चाहिए। मन हृदयము ఒక సింగిల్ సోఫా డబుల్ సోఫా కాదు రెండు చీరలతో కూడినటువంటిది కాదు అయితే ఈ యొక్క స్థానమును కూడాను ఎవరికి ఒకరికి మాత్రమే ఇది స్వాధీనపరచుకున్నటకు ఒక అధికారం ఉండదు కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడాను అందులో ప్రవేశింపు చేసుకోవడానికి కూడాను సాధ్యం కాదు। मैंने अनेकों बार बताया है हमारा हृदय एक सिंगल सोफा है, डबल सोफा नहीं है। इसे किसी एक के ही अधीन करने का अधिकार है, सबको इसमें प्रवेश करने का अधिकार नहीं है। एक एक बार एक एक को इसमें प्रविष्ट कराना भी संभव नहीं है। ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు అందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా। ఇది తిష్టామి, ఇది వసామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇది ఒక ప్రతిష్ట అయిపోతుంది। కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమునకు మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి। మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద। उस कुर्सी पर एक के बैठ जाने के बाद दूसरे के लिए बैठना संभव नहीं है ना। यह तिष्ठामि है, वसामि नहीं है। यहां मात्र निवास करना नहीं बल्कि प्रतिष्ठित हो गया है। अतः साधक को हृदय के स्तर पर एक ही शक्ति को, एक ही तत्व को, एक ही भाव को और एक ही प्रेम तत्व को इसमें प्रवेश होने देना चाहिए। ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి। కనుక ఈ యొక్క ప్రేమ చేతనే క్రోధమును సాధించాలనుకున్నప్పుడు ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానం ఇచ్చి ఇది ఒక శాశ్వతమైనటువంటి రీతిగా రూపొందింప చేసుకోవాలి। ప్రేమ ఎన్ని దోషములైనా కొన్ని తప్పులైనా సవరించుకొని క్షమించుకొని उसे इस सत्य से अवगत होना चाहिए कि यह म्यूजिकल चेयर नहीं है। प्रेम के सहारे ही क्रोध पर विजय पाना चाहते हैं तो प्रेम को प्रधान स्थान देना चाहिए। प्रेम के लिए कितने ही दोषों, कितनी ही भूलों को क्षमा कर अनुग्रह प्रदान करना संभव है। प्रेम में ऐसा गुण होता है। ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి। లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్, సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్ అని। ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు। ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నందు ఏమాత్రం కూడాను లేదు। ప్రేమతో ఏమైనా కూడాను సాధించవచ్చును। కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి। Love lives by giving and forgiving. Self lives by getting and forgetting. जहां प्रेम होता है वहां स्वार्थ नहीं होता है, जहां स्वार्थ होता है वहां प्रेम नहीं होता है। इस जगत में प्रेम के लिए असाध्य कुछ भी नहीं है, प्रेम से कुछ भी संभव है। यदि हम क्रोध पर विजय पाना चाहते हैं तो हमें प्रेम को बढ़ाना चाहिए। దీనికి మరొక ఉపాయం కూడాను లేకపోలేదు। ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాలి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయమునందు కూడాను ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరులను ద్వేషించుట కానీ ఇతరులపైన కోపమును సాధించుట కానీ అవకాశం ఉండదు। నీ హృదయవాసే సర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను। इसके लिए एक अन्य उपाय भी है। तुम्हें इस सत्य को समझना चाहिए कि जो तुम्हारा हृदयवासी है, जो तुम्हारा हृदयांतर्यामी बना हुआ है, वह हृदयेश्वर सभी लोगों के हृदयों में भी है। तब दूसरों से द्वेष करने और दूसरों पर क्रोध करने का
अवसर ही नहीं रहेगा। तुम्हारा हृदयवासी ही सभी लोगों का हृदयवासी बना हुआ है। అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరొకరిని ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. కనుకనే ప్రప్రథమంలో మనము ప్రేమను సాధించాలి. ఈశావాస్యమిదం సర్వం, జబ్ సభీకే హృదయోమే వాస్ కర్నే వాలా ఏకహీ హో, తబ్ దూసరోసే ద్వేష్ కర్నే యా తిరస్కార్ కర్నే కా जरा भी अवसर नहीं होगा। अतः सबसे पहले हमें प्रेम को प्राप्त करना चाहिए। प्रेम मन आलोचन में चेरी अभी सत्य प्रेम ने मन आचरण में प्रवेश धर्म अदे प्रेम अर्थम चुस्क शांति पी प्रेम ने मन తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది. ప్రేమ జబ్ హమారే విచారోమే సమాతా హై తబ్ వహ సత్య హోతా హై. యహీ ప్రేమ జబ్ హమారే ఆచరణమే ప్రవేశ్ కర్తా హై తబ్ వహ ధర్మ హోతా హై. వహీ ప్రేమ జబ్ సమ్జా జాతా హై తబ్ వహ శాంతిమే రూపాయిత హోతా హై ఔర్ యహీ ప్రేమ जब हमारे चिंतन में समाता है तब वह अहिंसा होता है। कंकने प्रेम ने सत्यम, प्रेम ने शांति, प्रेम ने धर्मम, प्रेम ने अहिंसा। ये नालगिंटी अंदु अंतर प्रवाहंगा उंडेटुवंटिदि प्रेम ఒక్కటి మాత్రమే. కనుక అన్నింటి అందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి ఒక తత్వము ప్రేమ తత్వం. కనుకనే ప్రతి సాధకుడు కానీ మానవుడు కానీ ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి. ఇసీలియే ప్రేమ హీ సత్య హై, ప్రేమ హీ శాంతి హై, ప్రేమ హీ ధర్మ హై ఔర్ ప్రేమ హీ అహింస హై. ఇన్ చారో మే ప్రేమ హీ అంతర్వాహిని కే రూప్ మే రహతా హై. ఇన్ సభీ మే ప్రధాన ఔర్ ప్రామాణిక తత్వ ప్రేమ హీ హై. అతః ప్రత్యేక సాధక కో, प्रत्येक मानव को इस प्रेम को बढ़ाने के लिए आवश्यक उपक्रम करने चाहिए। प्रेम ने लेकुंडिना सत्यमे लेदु, प्रेम ने लेकुंडिना शांतिये कलुगदु, प्रेम ने लेकुंडिना धर्म प्रवृत्तिये अभिवृद्धि कादु। अनेक पर्यायमुलु पिल्ललकु चेप्तुंटानु, मनमु भुजिंचेटुवंटि योक्क మధుర పదార్థములో మైసూర్ పాక్, గులాం జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీరు, ఇక్స్ జాతివి అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉండేటువంటి మధుర పదార్థము చక్కెర మాత్రమే. అదేవిధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందు కూడాను, సర్వ పదములు ఎందు కూడాను అది అంతర్వాహినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి. ప్రేమ నహీ హై तो सत्य भी नहीं है। प्रेम नहीं है तो शांति प्राप्त नहीं होगी। प्रेम नहीं है तो धार्मिक प्रवृत्ति नहीं बढ़ेगी। कई बार मैं बच्चों को बताता रहता हूं कि हम मैसूर पाक, गुलाब जामुन, जलेबी, पेड़ा, मिठाई, बर्फी, खीर जैसे अनेक प्रकार के मीठे पदार्थ बना रहे हैं। इन सभी में शक्कर ही प्रधान है। सभी में जो मीठा पदार्थ है वह शक्कर ही है। इसी प्रकार प्रेम रूपी मधुर पदार्थ ही सभी क्रियाओं में अंतर्वाहिनी के रूप में है, अंतः शक्ति के रूप में है। इदे निजमैनटुवंटी दिव्य शक्ति, इदे दैव शक्ति, कनुकने लव इज गॉड, लिव इन लव। यही सच्ची दिव्य शक्ति है, यही दैवी शक्ति है। इसीलिए लव इज गॉड, लिव इन लव। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम।
पकटे दुख मिटे लेत राम नाम। समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। जनर जीवन धन एक राम नाम। राम 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 राम। रामा नी माटे माट रामा नी बाटे बाट रामा को दंड राम राम प
पटारी राम राम कल्याण राम राघव నీకెవరు తోడు రామ శ్రీకంత చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు నేను నీవాడు రామ కోదండ మే మేలు రామ చింతనే జాడు రామ నామ మే మేలు రామ చింతనే జాడు రామ నామ మే మేలు రామ చింతనే జాలు రామాని నామమె మేలు రామాని చింతనె జాలు నీ నామమే మేలు నీ చింతనె చాలు నీ నామమే మేలు నీ చింతనె చాలు రామ నామ మే మేలు రామ చింతనే చాలు రామ నామ మే మేలు రామ చింతనే చాలు నీ నామ మే మేలు నీ చింతనే చాలు చింతనే చాలు నామ మే మేలు నీ చింతనే చాలు నీ నామ మే మేలు రామ చింతనే చాలు రామ నామమే 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 మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు చింతనే చాలు నామమే మేలు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ రామ. అభి ఆప్ సున్ రహే థే అవతార్ వాణి. ఆజ్ ఆప్నే భగవాన్ బాబా ద్వారా సన్ 1984 మే శ్రీమద్ భగవద్ గీతా పర్ దియే గయే దివ్య సంభాషణ కా ఏక్ భాగ్ సునా. इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं. आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा. अपने सुझावों को हम तक जरूर भेजें. हमारा व्हाट्सएप नंबर है 9393258258 9393258. हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ
यूट्यूब पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने या सुनने के लिए हमारे यूट्यूब चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश, हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी, हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।